కర్నూలు హక్కు 1937, శ్రీబాగు ఉడంబడిక 2014, రామకృష్ణ కమిటీ నివేదిక 2019, జిఎన్ రావు కమిటీ నివేదికలను కర్నూలు హైకోర్టు ఇవ్వాల్సిందే అని సీనియర్ న్యాయవాదులు కర్నూలులో బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భూషణం సుబ్బయ్య తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని జిల్లా హైకోర్టు ఆవరణంలో బార్ కౌన్సిలర్ దగ్గర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేంద్ర హోంశాఖ కర్నూలు హైకోర్టుకు ఇబ్బంది తొలగించాలని కోరుతూ పోస్టు కార్డును పంపారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు నాగభూషణం మాట్లాడుతూ, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటి రాజధానిగా కర్నూలు ఉండగా దాన్ని హైదరాబాదుకు విభజన తర్వాత అమరావతికి తీసుకెళ్లారని, కర్నూలుకు హక్కు అయినా హైకోర్టునైనా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వము కేంద్ర హోంశాఖ ఇబ్బందులు సృష్టించకుండా కర్నూలుకు హైకోర్టును పెట్టే విధంగా చూడాలని కోరారు. పోస్టు కార్డు ఉద్యమాన్ని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షతన ఏర్పాటు చేశాము. మిత్రులారా, మనందరికీ తెలుసు చరిత్ర, 1953 నుంచి 56 వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఈ యొక్క కర్నూలు రాజధాని గుంటూరులో హైకోర్టు పెట్టుకున్నాము. అయితే 2014 ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో అదే రీతిలోనే తక్షణమే కర్నూలుకు రాజధాని రావాల్సింది. అయితే దురదృష్టవశాత్తు ఈ యొక్క గత ప్రభుత్వము అమరావతిలోనే హైకోర్టు, అసెంబ్లీ, ఆ తర్వాత సెక్రటేరియట్, అన్ని వ్యవస్థలను ఎక్కడ పెట్టి రాయలసీమకు, మరి ముఖ్యంగా కర్నూలుకు తీవ్రమైన అన్యాయం చేసింది గత ప్రభుత్వం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజ్యాలను ప్రకటించి కర్నూలుకు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పాను అన్నాడు. అయితే ఇంతవరకు హైకోర్టు నేరపాటు నుంచి కర్నూలుకు షిఫ్ట్ చేయలేదు. తక్షణమే నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, తక్షణమే ఈ యొక్క హైకోర్టును, ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించి మా యొక్క పేదరికాన్ని, మా సెంటిమెంటును, మా అభివృద్ధిని గౌరవించాలని చెప్పారని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, నా పేరు ఎం సుబ్బయ్య, కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు, సీనియర్ అడ్వకేటు కర్నూలు. న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఈ లెటర్స్ పంపిస్తున్నాము. తక్షణమే హైకోర్టును నేలపాడు నుంచి మన కర్నూలుకి తరలించాలని చెప్పి కోరుతున్నాము. ఇది మా న్యాయమైన కోరిక. మరియు అయితే గత ప్రభుత్వం చేసిన తప్పుకు 3 రాజధానులు అని చెప్పి ఇది ఏది కాకుండా 3 తూవలను విభజించడానికి ప్రయత్నం చేసింది, కానీ అది సక్సెస్ కాలేదు. కానీ మాకు మాత్రం హైకోర్టు ఖచ్చితంగా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బార్ అసోసియేషన్ తరఫున ఇది మాకు న్యాయమైన కోరిక. ఎప్పటి నుంచో ఇంతకుముందు పరిపాలకులు అంతా మాకు అన్యాయం చేసినారు. కాబట్టి ఈ సమంజసమైన కోరిక మాకు. అదేవిధంగా ఇప్పుడున్న ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను కూడా తక్షణం రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్ను కోరుతున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వానికి మంచి జరగాలంటే తక్షణమే ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను, జియో నంబర్ 512ను మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కర్నూలులో తక్షణమే హైకోర్టు ఏర్పాటు చేయాలని, శ్రీబాగు ఒప్పందాన్ని గౌరవించాలని చెప్పేసి కర్నూలు బారసి న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి మనమ తిప్పను మాట తప్పనని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి కర్నూలులో హైకోర్టును తక్షణమే ఏర్పాటు చేయాలి. గతంలో ఎందుకంటే నేను కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినారు, పాలాభిషేకాలు కూడా చేయించుకున్నారు. మరి ఇంతవరకు కర్నూలులో హైకోర్టు విషయమే ఊసే లేదు. అది మరి గతంలో మరి సుప్రీంకోర్టులో కర్నూలులో ఇది హైకోర్టు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని ఆయన అఫిడవిట్ ఫైల్ చేసినారు. ఆ విధంగా చేయడం వల్ల మరి న్యాయవాదులను మోసం చేసినట్టయితే ఉంది. కాబట్టి ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలట్లంటే ఆయన యొక్క ఉద్దేశం నిజంగా ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కర్నూలు తక్షణమే హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అందుకోసమే ఈరోజు ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారికి మేము ఈ పోస్టు కార్డు పోస్ట్ చేస్తూ ఉన్నాము. కర్నూలు తక్షణమే హైకోర్టు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాము. నా పేరు చంద్రుడు, ఎక్స్పారేషన్ జనరల్ సెక్రటరీ. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.